పార్టీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేదా ఇంకా టీడీపీ పని అయిపోయినట్టేనా? నేను అలా చెప్తారండి, చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మంచి పరిపాలన చేయాలంటే చెప్పాను, రాజనీతి ఉపయోగించాలి, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు పెంచాలి, ప్రజా సంక్షేమకున్న అభివృద్ధి భావితరాలు చూసుకోవాలి, వెంజన్స్ తగ్గించాలి. వాళ్ళ నాన్నగారు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలను కొనసాగిస్తా ప్రజా సంక్షేమ కార్యక్రమం తనదైన ముద్రేసాడని, వెంజన్స్ నరం తెంపేసుకున్నారని, అంటే రాజకీయంగా కాంప్రమైజ్ అని కాదు, పరిపాలనాగతంగా అలా చేయలేదు. ఒక వెంజన్స్ చూపిద్దామనుకుని దాని మీద కార్యక్రమం పెట్టుకోలేదు. ఒక రెండు జరుగుంటే ఆయన ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా సరే. అందువల్ల ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంతకుముందే చెప్పాను మీకు, మంచి కార్యక్రమాలు హర్షిస్తా, ఆయన మీద పాజిటివ్ ఒపీనియన్ చాలామంది మిగతా వాళ్ళకి. ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో మిగతా కార్యక్రమాలు ఆయన ఉద్యమం చేయొచ్చు, ఓ కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు పాత నాయకత్వం కానీ కొత్త నాయకత్వం తీసుకురావాల్సింది. ఈసీ రమేష్ కుమార్ బదిలీ చేసినటువంటి అధికారులను ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయడం లేదు, ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారండి లైఫ్ అండ్ డెత్ లాంటి క్వశ్చన్ దాంట్లోనే ఈసీ బదిలీ చేయగానే వచ్చి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈయన ఎంత ఏం చేసినా అసలు ఈ ముఖ్యమంత్రికి సమీక్ష చేసే అధికారం లేదు మమ్మన్నారు. ఆ రోజు వరకు ఆయన కూడా 106 సీట్లు ఉన్నాయి కదండి, రాజ్యాంగంలో ఏదన్న ప్రకారం ఆయన విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఎవరు చూస్తారు వీళ్ళు చూస్తారా? కానీ ఆయన కూడా ప్రశ్నించలేకపోయారు. కొంత మార్పు రావాల్సింది, కానీ చేయకపోవడం మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈ మధ్యకాలంలో చేసే హక్కు ఆయనకు ఉందని. కానీ నేను చేయను, ఏం చేస్తావో చేసుకోండి అనే పద్ధతి కనుక రాదనుకుంటున్నాను, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నాలుగు. ఎప్పుడు జగన్ సర్కార్ ఎప్పుడు బదిలీ చేసే ఛాన్స్ ఉంది? వారిని అడగాలి మీరు, ఎవరిని, ధనంజయ రెడ్డి గారిని కానీ లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ గారిని కానీ అక్కడ నీలం సహాని గారి సహాని గారిని వారిని అడగాల్సి ఉంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే కదండి చేయ. ఖచ్చితంగా పాల్పడినట్టే నేను చూసుకుంటాం, ఆర్డర్స్ ఇస్తాం. ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళ రేపు చేస్తాను అనుకున్నాను. మళ్ళీ ఎన్నికలు కూడా రాలేదు కదా, అందుకని తప్పించుకుంటాను అనొచ్చు, బట్ డజన్ అది రాదండి, చేస్తాను అనుకుంటున్నాను. ఆయన పోరాడే తత్వం ఉంది, కానీ నెమ్మదిగా పరిపాలనలో ఇప్పుడు అర్థం చేసుకుంటే డెఫినెట్గా సైన్యంతో ఆయన మార్కు వేసే పాలనకి వెళ్ళాలనుకుంటే తప్పదు, అందువల్ల మారుస్తారనుకుంటున్నా. కానీ కొంత సయోనంతో వ్యవహరించాలి, వెంజన్స్ అనేది తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు. సో ఇళ్ల పట్టాల పంపిణీతో జగన్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్. డెఫినెట్గా అండి. సో లేటుగా జరిగినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా? లేటుగా కాదు, ముందు జరిగినా సరే క్లీన్ స్వీప్ అంటే 100% కానీ అత్యధిక స్థానాల మెజార్టీ ఆయనకు వచ్చే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ ఒక రెండు జిల్లాల్లో ముందల ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కొంత అపోజిషన్ ఉన్నట్టు కనిపించిన, ఎందుకంటే కొత్త ప్రభుత్వం అండి. ఎందుకొని మిగతా సొసైటీల్లో మాట్లాడుకున్నా తాడిది పిడిది ప్రజానీకంలో అంత వ్యతిరేకత లేదు, తాడిది పిడిది ప్రజానీకంలో ఆయన మీద అంత వ్యతిరేకత లేదు. అందువల్ల నాకు ఒకటే ఆయనకి ఆయన సలహా మామూలుగా చెప్తా వేరే సంగతి, కానీ ఎలాగో 70%, 60%, 80% నెగ్గే మీరు ఆ 90% కండిషన్ పెడతాం వల్ల ఏకంగా మంత్రులు అటు నుంచి అటే తీసుకెళ్ళి రాజభవన్లో ఇచ్చేసిరండి అనే మాట మాట్లాడటం వల్ల అవి సార్ చెప్పారని చెప్పి కిందాళ్ళు ఆ కిందాళ్ళు చెప్పాను కిందాళ్ళు ఆ రెచ్చిపోవటం వల్ల కొంత ఇబ్బంది జరిగింది, భయోత్పాతం చుట్టడం జరిగింది. అన్ని చోట్ల జరగలేదు, కొంచెం నేను చేసుకుని జాగ్రత్త చెప్పాను, కానీ పూర్వం మీద ఎక్కువైనాయి. పైగా ఆయన చెప్పింది ఆయనే చెప్పారు మీడియాలోకి వచ్చి, ఇంతకుముందు 105 స్థానాలు సబ్జెక్టు కరెక్షన్, ఎంతో 105 స్థానాలు తెలుగుదేశం ఎక్కలేదా 2013 ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు, ఆ తర్వాత మేము 70 స్థానాలు నెగ్గాం, 80 స్థానాలు ఇండిపెండెంట్ ఏకగ్రేవని ఈ 105 స్థానాల్లో రాలేదని చెప్పారు ఆయన. అప్పుడు 2-3% అండి ఏకగ్రేవాలు, 20-30% ఏకగ్రేవాలు ఏంటండి, ఒక కాన్స్టిట్యూన్సీలో 90% ఏకగ్రేవాలు ఏంటండి, అప్పుడు జరగలేదు అని అన్నాం. రవి గారు ఉండగా మన తాడిపత్రిలో దివాకర్ రెడ్డి గారు లాంటి ఒక స్థానిక ప్రభువులా ఉండేవారు ఆయన. ఇప్పుడు ఆయన తాడిపత్రి ఊరిని వదిలేసి 32 స్థానాలు 38 వార్డులు ఉంటే వార్డులన్నీ తెలుగుదేశం వదిలేసి బ్యాంకులు వెళ్ళిపోయి కూర్చున్నారు. అప్పుడు ఏమైనా బహిరంగంగా బెదిరించాం, వెళ్ళిపోయారు, అది జరగలేదని నేను అన్నాం. కానీ అప్పుడు కిటికీలు తీస్తే అప్పుడు మొత్తం డోర్లు మొత్తం తీసినట్టు ఎత్తేసినట్టు ఉంది. అది ఆ సవరించుకుని ఉంటే, ఎందుకంటే ఆయనకి మంచి పేరు వచ్చేది 70% ఎగ్గేవారు, ఈ 90% కోసం అలరైపోలేదా అన్నా సూపర్ అన్నా అని చెప్పి ఆయన వీరబ్యాచ్ ఉంటుంది. కనీసం విజ్ఞానవంతులు ఆలోచన పనులైనా సలహా ఇస్తే బాగుంటుంది ఆయనకి. సార్ చివరిగా కూడా చెప్పండి, ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఉద్యమాన్ని ఉద్రితం చేస్తారా? నేను మేము ఆపలేదండి, నేను ఆపారన్నట్టు లేదు. మొన్న కూడా మేమేంటంటే
ప్రజల్లో కూడా ఒక నిర్లిప్తత వచ్చినప్పుడు ఫస్టే ఉంది. దాన్ని తీసుకుని దాదాపు సంవత్సరం పాటు ఫైట్ చేసాం. ఆ తర్వాత వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పద ఉద్యమంలో లేదు మొదటి నుంచి. సంవత్సరం పాటు అసలు ఏదో లేఖలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పట్టి లేఖలు అడుగున పాయింట్ పెట్టారు. గట్టిగా ఫైట్ చేయలా, వెళ్ళి కలిసి వచ్చినప్పుడు మాట మాట్లాడని చెప్పడం, లోపలే మాట్లాడారు. తర్వాత సంగతి అండి, రెండు పార్టీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొట్టమొదటి బయటికి పార్టీలతో. మా తర్వాత చాలా కాలానికి కమ్యూనిస్ట్ పార్టీ కలిసేసాం. ఆ ఉద్యమం పీక్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆగస్టు 10వ తారీఖున ఆయన ఢిల్లీలో దీక్షతో మొదలుపెట్టారు ప్రత్యక్ష కార్యాచరణలోకి. పార్లమెంట్లో లక్కహాట్లో ఒకసారి పట్టుకున్నాను. అందుకని మేము ఉద్యమం అయితే కొంతసారి మాకు ప్రాబ్లం ఏంటంటే మీడియా సహకారం అనుకున్నంత లేదండి. మీ మీడియా సహకారం ఉందేమో కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, సహకరించిన వాళ్ళకి నమస్కారాలు పెడుతున్నాను. వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఇంత వార్త కూడా వేయని వాళ్ళని, ఒక 10 సెకండ్లు కూడా టీవీ వార్తలు చూపించలాడిని మీడియా అయిపోయింది. ఎందుకంటే బీజేపీ కంటే వాళ్ళ భయం, జగన్మోహన్ రెడ్డి గారంటే కొందరు భయం, లేకపోతే వాళ్ళ పక్షం లేకపోతే వీళ్ళ పక్షం. టీడీపీలో మొమ్మ బీజేపీతో వ్యతిరేకం వాళ్ళకి ఇష్టం లేదేమో కొంతమంది అయితే. అందుకని మేము ఎంతమంది వేల మంది చేసినా ఎంతమంది చేసినా బయట తిరిగినా తిరుగుతూనే ఉన్నా ఎవరికి తెలుస్తుందండి? ఆ జిల్లాలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మా దగ్గర 30 లక్షల మంది సభ్యులు ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మా అధ్యక్షులు ఉన్న అప్పలనాయుడు గారితో కూడా మాట్లాడాము. ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆయన. సరే, ప్రత్యేక హోదా సాధన సమితి ఏదైతుందో మిగతా సంఘాలు అనేక సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలను కలుపుకుని డెఫినెట్గా వెళ్తాం. మేమైతే అన్ని పక్షాలను దగ్గర తీసుకొచ్చాం. ఆంధ్రులు ఆలోచిస్తారు, ఈ భావోద్వేగాలు కుల మత విద్వేషాలు జిల్లా మీద జిల్లాను నేర్చుకోవడం ఆలోచిస్తారు. భావితరాలు దెబ్బతింటున్నాయి అనేది బాధ మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. స్వతంత్రమైన వ్యవస్థ అవసరమని కూడా భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా న్యాయం జరగాలటానికి వాళ్ళు జగన్ గారు ఫైట్ చేస్తే సంతోషిస్తామండి. మాకు కావాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, ఇంకొక నాయకుడు కానీ, లేదా కేసీఆర్ గారు, అందరూ కావాలి మాకు. ఫైట్ చేయాలని కోరుతున్నాం అండి. ఆంధ్రుల ఆత్మగౌరవ హక్కుల్ని కాపాడమని కోరుతున్నాం. అన్యాయం అయిపోతారు భావితరాలని చెప్తున్నాం. మన కన్వీనియన్స్గా కన్వీనియంట్ టైంలో వాళ్ళతో బాగున్నాం, మనకు తేడా వచ్చినప్పుడు రాజకీయంగా ఎదుర్కొనడానికి ఇంతకుముందు చేసిన పని అది. ఏమైంది? దెబ్బతిన్నారు. నిజాయితీగా మొదటి నుంచి నిలబడి ఉంటే మంచిది కదండి. ఇవాళ కూడా ఇదే పని చెప్తున్నాం. అమ్మో, మనం ఏదో తెచ్చుకుంది ఏమి ఇస్తున్నారండి? బూడిద ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మనకి ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటి? ఏమిస్తున్నారు? మొత్తం దోసుకుపోతున్నారు, ఉన్నాయి కూడా ఎత్తేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గుజరాతీలు వాడిపోతున్నారు. అంబానీ గారు వారు పోతున్నారు, ఆదాని గారు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అంబానీ ప్రదేశ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అంటే ఆదాని ప్రదేశ్ అయింది. ఏపీ అంటే ఆ పరిస్థితి వచ్చింది. ఎన్ని ప్రాజెక్టులు ఎత్తుకుపోతున్నారు? తెలుగు వాళ్ళ ప్రాజెక్టులు 100 కోట్లు 1000 కోట్లు చేసి కొన్ని ఎలా కొంటున్నారు? బెదిరింపులతో కొంటున్నారా? బతిమాలతో కొంటున్నారా? మాయ చేసుకుంటున్నారా? మంత్రం వేసుకుంటున్నారా? తర్వాత సంగతి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికలు ఉండరు, మొత్తం వాళ్ళు గుజరాతీ ప్రజలు ఇంపోర్ట్ చేసుకున్నారు. గుజరాతీలు తప్పని అన్నాయి, కానీ విజయవాడలో నేను చూశాను. హోదా కోసం కావాల్సిన బలహీన వర్గాల విద్యార్థులు, బెజవాడలో వాళ్ళు, లేకపోతే శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడ స్థిరపడిన వాళ్ళని తరివి తరివి రక్తం వచ్చేలా కొట్టారని బూతులు తిట్టింది. ఎవరు అక్కడ స్థిరపడిన గుజరాతీలతో కొట్టించారు. భారతీయ జనతా పార్టీ నేతలు అమ్మాలి బూతులు తిడతా మా విద్యార్థులను కొడితే అప్పుడు బాధ కలిగింది. వీళ్ళు దెబ్బలు తిన్నాళ్ళని జైల్లో పెట్టించారు ఈ నాయకులు. గుజరాతీ పవర్ అంటే అంత ఉందా అనిపించింది. విజయవాడ నడిపడుతున్న ఆంధ్ర వాళ్ళని దమ్ము సిగ్గు లేదా ఆ రోజు నాయకులు బయటకు రావడానికి? స్థానికంగా వచ్చారు అక్కడ. మీతో వాళ్ళు ఏమైపోయారు? ఏమైపోయాడు మా ముఖ్యమంత్రి? ఏమైపోయాడు మా ప్రతిపక్ష నాయకుడు? ఏమైపోయారు హీరోస్? ఒక్కరు కంటాడారు బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా అండి. వర్షిప్ చేస్తారు కదా గాడ్స్ని, హీరోల్ని, మిగతా వాళ్ళని, వాళ్ళని, స్వాముల్ని, అందరినీ. ఎవడు వచ్చే ఆ రోజు రక్తం కొడుతున్న విద్యార్థులు మా అడిగారు కమ్మ రమ్మనండి. మేము బంద్ చేస్తున్నప్పుడు సహకరించలేదు. ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన షాపులను తెరిపించడానికి అక్కడిని స్థిరపడినాళ్ళు విజయవాడ నడిబడిన ప్రయత్నించారు. మిగతా ప్రాంతాల్లో కాదు, గుజరాతీలు రావాలి, మార్వాడీలు రావాలి, మా దగ్గర ఉండాలి, డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. కానీ ప్రజల ఆకాంక్షను తొక్కేదాడు చేయొద్దండి. మా విద్యార్థులకి భావితరా దెబ్బతిన్న హోదా కావాలంటే హోదాకు వ్యతిరేకం మీరే అండి. మా ఆత్మగౌరవం కోసం, మా హక్కుల కోసం, మా భావితాల కోసం మంది మీరెవరు రావడానికి? మొత్తం అంతా త్వరలోనే తెలుగు రాష్ట్రాలే గుజరాతీ పెత్తంలోకి ఇండైరెక్ట్గా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో ఆలోచించుకోండి. అమ్మాయి పాత ఇంత బాగుంటే అబ్బో అమ్మాయి మంచిడా? రాష్ట్రం గురించి ఆలోచించండి. గ్యాస్ని ఎవరు దొబ్బుకుపోతున్నాడో చూడండి, అది ముఖ్యం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేతృత్వంలో సెంట్రల్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది 50% ఇవ్వండి. ఇది రాయల్టీలో ఇచ్చారా? ఫైట్ చేశారా? వచ్చాడు, బాగున్నాడు, అసలు ఫోటోది ఎంత ఆనందంగా ఉంటారు.
ఒకప్పుడు తండ్రిని చంపేశారు, ఒకళ్ళని ఆరోపించిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నేను అలాంటి సమర్థించనండి, చంపేశారని దాన్ని సమర్థించను. నేను మాట్లాడలేదు, అక్కడ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. విచిత్రం, చూద్దాం. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. Please do subscribe to Mirror TV. Hi, this is Noorin Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone. Please subscribe to Mirrors. Hi guys. Please subscribe Mirror TV.